అభ్యర్థుల ప్రకటనకు ముందు వరకు ఆ జిల్లా టీడీపీ నేతల్లో ఎలాంటి అసంతృప్తి లేదు. కానీ టికెట్ ఇచ్చిన తర్వాత విభేదాలు తలెత్తాయి. అలాంటి సమయంలో పార్టీ అధినేత తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. అసంతృప్తితో రగిలిపోతున్న నేతల్ని దారికి తెచ్చారు. ఇంతకీ ఎవరా నేతలు? ఏ నియోజకవర్గం, ఏ జిల్లా గెలుపు పక్కా అనుకున్న స్థానాల్లో అసంతృప్తికి కారణాలేంటి? దారి తప్పిన నేతల్ని మళ్లీ గాడిలో పెట్టడానికి సైకిల్ పార్టీ బాస్ చేసిన ప్రయోగమేంటి? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టీడీపీకి కంచుకోటలా ఉండేది. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎక్కువసార్లు సైకిల్ పార్టీ తన ఆధిక్యాన్ని నిరూపించుకుంది. కానీ 2019లో మాత్రం నిరాశే ఎదురైంది. జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను రెండింటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధినేత చంద్రబాబు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. అభ్యర్థుల ఎంపిక నుంచి నేతల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారం వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. విభేదాలు వివాదాలను సున్నితంగా డీల్ చేశారు. సార్వత్రిక ఎన్నికలను టీడీపీ హైకమాండ్ చాలా సీరియస్ గా తీసుకుంది. అధికారమే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. శ్రీకాకుళం, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త వారిని బరిలో దింపింది. పాతపట్నం తెలుగుదేశం ఇన్ఛార్జ్ కలమట వెంకటరమణకు బదులు సామాజికవేత్త మామిడి గోవిందరావును అభ్యర్థిగా ప్రకటించింది. శ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి బదులు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్కు సీటిచ్చింది. దీంతో టికెట్లు ఆశించి భంగపడిన కలమట వెంకటరమణ, గుండె లక్ష్మీదేవి తీవ్ర అసంతృప్తితో పాటు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒకనొక దశలో పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ఈ ఇరువురు నేతలు అవసరమైతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగాలని భావించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు జిల్లా నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి అందరికీ సర్ది చెప్పారు. దీంతో టీకప్పులు తుఫాను చందంగా తెలుగుదేశంలోని వివాదాలన్నీ సమసిపోయాయి. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబుతో భేటీ అయిన కలమట వెంకటరమణ తన బాధను వెళ్లగక్కారట. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని చెప్పి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని హామీ ఇచ్చారు సైకిల్ పార్టీ అధినేత. అంతేకాదు, రెండోసారి జరిగిన ఇరువురు నేతల సమావేశంలో శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ బాధ్యతలను అప్పగించారు. దీంతో ఈ నేత పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మరోవైపు జిల్లాలో సీనియర్లుగా ఉన్న గుండె లక్ష్మీదేవి దంపతులతోనూ చంద్రబాబు మాట్లాడారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థాయికి తగ్గ పదవి ఇస్తానని నచ్చజెప్పారు. పార్టీ అధినేత హామీతో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఆలోచనను లక్ష్మీదేవి విరమించుకున్నారు. మొత్తానికి ఏదో జరిగిపోతుంది అనుకున్న సమయంలో చంద్రబాబు రంగంలోకి దిగటంతో సైకిల్ పరిస్థితులు చక్కబడ్డాయి. పార్టీ నేతలందరూ ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. దీంతో కేడర్లో జోష్ పెరిగింది. ఇటు శ్రీకాకుళం, అటు పాతపట్నం నియోజకవర్గాల్లో వివాదాలు సద్దుమణగటంతో జిల్లా పార్టీ నేతలంతా ఎన్నికల్లో గెలుపుపై సీరియస్ గా దృష్టి పెట్టారు. చంద్రబాబు మంత్రాంగంతో నేతలంతా సమన్వయంతో పనిచేస్తూ మెజార్టీ స్థానాల్లో గెలుపు కోసం తమదైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ వైసీపీకి సరాఘాతంగా మారుతున్నాయనే విశ్లేషణలు ఉన్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.